श्री गुरुभ्यो नमः। गुरुवे सर्वलोकानां विषये बहुरोगिणां निदये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः। ॐ मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियमुद्धिमदामरिष्टं वातात्मजं वानरैर्मुख्यं श्रीरामदूतं शिरसा नमामि। यत्र यत्र गुणातकीर्तनं तत्र दुर्गुणमस्तकाञ्जलिं बाश्वारि परिपूर्णलोचन मारुतिर्नमत राक्षसांतकं। प्रेक्षक महाशीलंदरिकी नवंबर 18వ తారీఖు 2023 శనివారం శుభోదయము। శ్రీ శుభకృత నామ సంవత్సరము దక్షిణాయనము కార్తీక మాసము శుద్ధ పంచమి ఉదయము 9:48 వరకు ఉంటుంది। ఉత్తరాషాఢ నక్షత్రము రాత్రి 1:20 వరకు ఉండి తదుపరి శ్రవణ నక్షత్రంలో ప్రవేశిస్తుంది। అమృత గడియలు రాత్రి 7:15 నుండి రాత్రి 8:46 వరకు ఉంటుంది। సూర్యోదయము ఉదయము 6:09 సూర్యాస్తమయము సాయంత్రము 5:21 వర్జము ఉదయం 10:09 నుండి ఉదయం 11:40 వరకు ఉంటుంది। మరియు రాత్రి తెల్లవారుజామున 5:05 వరకు ఉంటుంది। దుర్ముహూర్తము ఉదయం 7:38 రావుకాలము ఉదయం 9:00 నుండి ఉదయం 10:30 వరకు ఉంటుంది। గులిక కాలము ఉదయం 6:00 నుండి ఉదయం 7:30 వరకు ఉంటుంది। యమగండము మధ్యాహ్నం 1:30 నుండి మధ్యాహ్నం 3:00 వరకు ఉంటుంది। విశేషంగా ఈ రోజు గాతవారమైనటువంటి రాశులు వృషభ రాశి సింహ రాశి కన్యా రాశి మూడు రాశుల వారికి గాతవారం కాబట్టి వీరి ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది। శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈ రోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలంబ చొప్పున సద్బ్రాహ్మణుడికి నీలిరంగ వస్త్రంలో నలుపు రంగు వస్త్రంలో నల్ల నూలు దానం చేయడం వల్ల ప్రాణపీడోపశాంత అనగా ఇలాంటి ప్రాణహాని ఉన్న కూడా తొలగిపోతుంది। అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాశుల వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రం వారు కూడా శనేశ్వరుడు అధిపతి కాబట్టి వీరు కూడా నల్ల నూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని కుంభరాశి వారు జమ్మి వృక్షాన్ని అలాగే పుష్యమి నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు వకల చెట్టును వకల వృక్షాన్ని ఉత్తరాభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టును పూజించినడలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము శనేశ్వరుని ద్వారా మీరు పొందవచ్చును। అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి శనేశ్వరుని యొక్క సంపూర్ణ అనుగ్రహత మీరు పొందవచ్చును। ఇలాంటి అవరోధాలను కూడా తొలగిపోతాయి గమనించగలరు। అలాగే శనివారం రోజున శనేశ్వరుని ప్రీతికరంగా తైలాభిషేకాలు జరిపించుకోండి తద్వారా ఏలినాటి చిన్న ప్రభావం కానీ మృత్యుంజయ దోషం కానీ తొలగిపోతుంది గమనించగలరు। అలాగే శనివారం రోజున కేతుగ్రహానికి కూడా అత్యంత ప్రీతిదాయకం కాబట్టి కేతుగ్రహాన్ని ప్రీతికరంగా కిలంబ చొప్పున సద్బ్రాహ్మణుడికి చిత్రరంగు వస్త్రంలో ఉలవల దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంతి అనగా ఇలాంటి మరపుతనం ఉన్నా కూడా తొలగిపోతుంది జ్ఞానం విజ్ఞానం బాగా అభివృద్ధి అవుతుంది। కేతుగ్రహాన్ని ప్రీతికరంగా వైడ్యూరం రత్నం ధరించడం వల్ల విశేషమైన ఫలితం కేతు ద్వారా మీరు పొందవచ్చును। అలాగే 27 నక్షత్రములలో అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి వీరు కూడా ఉలవల దానం చేసి వైడ్యూరం రత్నం ధరించడం వల్ల
విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే అశ్విని నక్షత్రం వారి కరకాయ వృక్షాన్ని, మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని, మూలా నక్షత్రం వారు సర్జు చెట్టును పూజించిన ఎడల మొక్కను భూమిలో పాతడం వల్ల, మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషమైన ఫలితము కేతు ద్వారా మీరు పొందవచ్చును. అలాగే కేతుకి రాని ప్రీతికరంగా పలాసపుష్ప సంకాశం, తారకాగ్రమస్తకం, రౌద్రం రౌద్రాత్మకం ఘోరం, తం కేతుం ప్రణమామ్యహం, ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారి కేతుగ్రహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును. ఇలాంటి అవరోధనను కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామివారికి అత్యంత ప్రీతిదాయకం కాబట్టి ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం ఆంజనేయ స్వామివారికి పంచామృత అభిషేకాలు జరిపించండి. తదుపరి సింధూరం ధరింపజేయండి, వడమాలను ధరింపజేయండి, తోనబాకులతోటి అర్చన గావించండి, తులసి దళాలతో అర్చన గావించండి, అట్టి పండ్లతోటి అర్చన గావించండి. తద్వారా షాకిని డాకిని గాలి దయ్యములను కూడా తొలగిపోతాయి. అలాగే హనుమత్ బడవాన స్తోత్రంతో కానీ, ఆంజనేయస్వామి దండకంతో కానీ, సుందరకాండ పారాయణ కానీ, హనుమాన్ చాలీస కానీ పారాయణ చేసుకున్నట్లా సకల భయాందోళనలు కూడా తొలగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయ స్వామి మిమ్మల్ని వెంట నుండి రక్షిస్తూ ఉంటాడు, గమనించగలరు. శనివారం రోజున శ్రీమన్నారాయణ యొక్క దశావతారాల్లో ఏ ఒక్క అవతారానికైనా మీరు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి. శ్రీమన్నారాయణ ప్రీతికరంగా లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ చేయండి. గడ్డు సమస్యలు ఉన్నవారు సుదర్శన హోమం కానీ సుదర్శన పారాయణ కానీ చేసుకోండి. తద్వారా ఎలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి, గమనించగలరు. అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాశులు మకర రాశి, కుంభరాశి, ఈ రెండు రాశుల వారికి ఈ యొక్క శోభకృత నవ సంవత్సరంలో నవంబర్ మాసానందున కార్తీక మాసంలో మకర రాశి వారికి గ్రహసంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయవృత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి, ఆదాయం బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, సంఘంలో గౌరవ మర్యాదలు బాగా ఉంటాయి, గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది. అలాగే కుంభరాశి వారు కూడా గత రెండు మాసాలుగా పడుతున్నటువంటి బాధలన్నీ కూడా పటాపంచలైపోయి అన్నింటా మీకు జయించే కూర్చగలుగుతుంది, ఆరోగ్యం బాగా ఉంటుంది, ఆదాయం బాగా ఉంటుంది, గురువుల శుభకార్యములు కలిసి వస్తాయి, తీర్థయాత్ర ఫలప్రాప్తి మీకు లభిస్తుంది, అధికారుల యొక్క అనుకృత బాగా ఉంటుంది, రావాల్సిన బాకీలు వసూలవుతాయి, గురువుల వివాహాద శుభకార్యములు కలిసి వస్తాయి. జయ శ్రీమన్నారాయణ, ఓ నమ శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.